క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ బుధవారము గతమున మానవులకు క్రీస్తు పరమరహస్యములు తెలుపబడలేదు కానీ నేడు దేవుడు మనకు తెలియచేసెను మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫెసియూలకు రాసిన లేక మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మొదటి పఠనము పునిత చిన్నప్పగారు ఎఫెస్సీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు దేవుడు తన రహస్య ప్రణాళికను బహిరంగము చేసి నాకు తెలియపరచెను దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని నేను రాసిన దానిని మీరు చదివినచో క్రీస్తు రహస్యము నేను గ్రహించితినని మీకు తెలియగలదు గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను అనగా సువార్త వలన అన్యులకును యూదులతో దేవుని దీవెనలలో పాలు లభించును వారును ఈ శరీరము యొక్క అవయవములే క్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములు వారును భాగస్తులగుదురు ఇది ఆ పరమరహస్యము దేవుని విశేషవరముచే నేను ఈ ఈ సువార్త సేవ చేయువాడను ఐతిని ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు ఒసగెను దైవ ప్రజలలో నేను అత్యల్పుడను ఆయనను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు వరమును దేవుడు నాకు ప్రసాదించెను దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు చేర్పబడవలను ప్రజలు గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత సర్వమునకు సృష్టికర్త దేవుడు తన రహస్యమును గతమున దాచియుంచెను ఏలైన దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖ దేవుని జ్ఞానము దైవసంగము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటుల చేసెను తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను ఆయన ఉద్దేశమును మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను కనుక ఆయనతో ఏకమగుట వలనను ఆయన ఎందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధికి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మీరు రక్షణపు చెలమ నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు మీరు రక్షణపు చెలమ నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు దొంగ ఏ గడియలో వచ్చును ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడు కనుక మీరును సిద్ధపడివుడు ఏలయన మనుషుకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను ప్రభు మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికి చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను అందుకు యేసు ఇట్లనెను విశ్వాసపాత్రుడును వివేకవంతుడనైన సేవకుడెవడు యజమానును చేయి తన వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడే యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాని యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుచూ తిని రాగి మత్తుగా పడిన ఎడల అతడు ఊహింపని సమయములు యోచింపని గడియలు యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులతో ఒకనిగా చేయును యజమానుని ఇష్టమిరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారము నడుచుకున్న నటియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును కాని తేలిక దెబ్బలు తినదగిన పనిచేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక